నా పేరు అభిలేష్ అండి. నేను ఏన్కూర్మల్లం గాలోడు గ్రామంలో నివసిస్తున్నాను. నేను ఇంతకుముందు మెకానికల్ ఇంజనీర్గా చేసి ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి ట్రై చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటున్నాను. 13వ తారీఖు ఉదయం రాత్రి 1 గంట ప్రాంతంలో మా గ్రామంలో గుట్టల మధ్యలో రేషన్ బియ్యం అక్రమంగా తరలించడం నేను చూశాను. అటు గుట్టలలో వెహికల్స్ వెళ్తుంటే చూసి అక్కడ వాటి వెనుక ఫాలో అయ్యి వెళ్ళాను. ఎక్కడైతే లోడింగ్ జరుగుతుందో అక్కడ ఉండి పోలీసులకు సమాచారం అందించాను. 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారం అందిస్తే వాళ్ళు ఏనుగురు పోలీస్ స్టేషన్కి సమాచారం అందించారు. అక్కడ పెట్రోలింగ్ వెహికల్ రావాల్సిన కానిస్టేబుల్స్ నాకు వాళ్ళకంటే ముందు రేషన్ బియ్యం వాళ్ళకి సమాచారం అందించారు. అక్కడ నుంచి ఆ రేషన్ బియ్యం తరలించే వాళ్ళు నన్ను చూసి నన్ను పోలీసులు ఇచ్చిన సమాచారంతో నేను అక్కడ ఉన్నానని తెలుసుకుని నన్ను చంపడానికి పంపించారు. నేను ఇక్కడ నాకు రక్షణ లేదని తెలిసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే కారులో వచ్చి నా బైక్ తరలించడానికి ట్రై చేశారు. నేను నా బైక్ను కంట్రోల్ చేసుకుని కింద పడ్డ బైక్ను లేపి అక్కడ నాకు ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి దాక్కున్నాను. అక్కడ నుంచి ఏసీపీ గారికి ఫోన్ చేశాను. ఏసీపీ గారు ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. ఎస్ఐ గారు మళ్ళీ పెట్రోలింగ్ వెహికల్కి ఫోన్ చేస్తే ఆ పెట్రోలింగ్ వెహికల్ వాళ్ళు మళ్ళీ నేను అక్కడ దాక్కున్న విషయం అక్కడ ఉన్న దొంగలకి చెప్పేశారు. రేషన్ బియ్యం దొంగలకి వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పినట్టు నన్ను కొడుతున్నారని చెప్పినా కూడా ఇక్కడ కానిస్టేబుల్స్ ఏం పట్టించుకోలేదు. సార్ నన్ను కొట్టిన వాళ్ళు లోపల ఉన్నారు, మీరు రాగానే నన్ను మిమ్మల్ని చూసి వాళ్ళు వదిలేపారు. వాళ్ళ కారు అక్కడ ఆగుంది, ఆ ఎదురుగా ఫంక్షన్ హాల్ ఎదురుగానే ఉంది. అది చూసినా కూడా అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న కోటేశ్వర గారు అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, వెంకట అని చెప్పేసి కానిస్టేబుల్ ఉన్నారు, కార్ డ్రైవరు. వాళ్ళిద్దరూ నన్ను కొట్టిన వెహికల్ ఇక్కడే ఉంది, నా ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంది సార్, నా ఫోన్ లాక్ వెళ్ళిపోయారు, వాళ్ళు లోపలే ఉన్నారు పట్టుకోమని చెప్పినా కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సార్ ఈ కారణాల కనీసం ఏదో ఒకటి చేయమని చెప్పినా కూడా చేయలేదు. ముందు అర్జెంట్గా ఎక్కడైతే బియ్యం తీసుకెళ్తున్నారో అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి నన్ను వాళ్ళ కారులో రమ్మన్నారు. సార్ నా బైక్ ఇక్కడే ఉంది, నా బైక్ వదిలిపెట్టేది, ఇప్పుడు ఈ డొంగలు ఏదో ఒకటి చేస్తారు కంపల్సరీ, బైక్ నాది కూడా కాదు మా నాన్నగారికి, ఇప్పుడు దానికి మళ్ళీ కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవని చెప్పేసి అంటే సరే నువ్వు బైక్ మీద మా ముందు వెళ్ళి మేము వెనక వస్తామని చెప్పేసి అన్నారు. ఈ వెనక వచ్చే క్రమంలో కూడా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్న రేషన్ బియ్యం వాళ్ళకి చెప్పారు, మా కార్ అక్కడికి వస్తుంది, రేషన్ బియ్యం దగ్గరికి వస్తుంది, మీరు అక్కడ నుంచి తప్పించుకోండి అని సమాచారం అందించడం వల్ల వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. నేను నా బైక్ని వెళ్ళి మా ఇంటి దగ్గర పెట్టేసి పోలీసుల కార్లో ఆ రేషన్ బియ్యం ఎక్కడైతే లోడ్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళాము. అక్కడ గవర్నమెంట్ ముద్రతోటి గవర్నమెంట్ లేబుల్స్ ఉన్న బస్తాలు 41 బస్తాలు దొరికాయండి. 41 బస్తాలు కూడా ఊళ్ళోకి వెళ్ళి ట్రాక్టర్ని మాట్లాడుకొని వచ్చి ఆ బస్తాలు కూడా మాతోటే మళ్ళీ ఆ ట్రాక్టర్లో లోడ్ చేయించారు. అక్కడ మిల్లు ఉంటే కంకర మిల్లు ఉంటే ఆ కంకర మిల్లు నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయితో నాతో ఆ ట్రాక్టర్లో లోడ్ చేయించారు. మళ్ళీ లోడ్ చేయించిన తర్వాత ఆ బస్తాను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నా భుజాలతోటి 25 బస్తాలు నాతో పోలీస్ స్టేషన్లో మోయించారు. కావాలంటే మీరు పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ కెమెరాని చెక్ చేయించుకోవచ్చు. నేను ఫస్ట్ అక్కడ బియ్యం తరలించేటప్పుడు నేను ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. సరే ఇట్లా నేను ఒక్కడే ఉన్నాను ఈ లొకేషన్లో, అర్ధరాత్రి 1 గంట అవుతుంది, ఒక్కడే ఉన్నాను. నేను 12 బాబుకి ఫోన్ చేశానండి, ఏది 100కి కాల్ చేస్తే పెట్రోలింగ్ వెహికల్ రావడానికి 1:40 పట్టిందండి అక్కడికి. అంటే ఆపదలో ఉన్నాను, నాకు ఇట్లా చంపేస్తున్నారని చెప్పినా కూడా పెట్రోలింగ్ వెహికల్ ఒకటే పెట్రోలింగ్ వెహికల్ ఉంది, అందులో కూడా ఆ కానిస్టేబుల్ ఏం చెప్తున్నారు, నాకు హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్ని నేను ఎలా ఒక దొంగలు పట్టుకోగలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఒక ప్రభుత్వ అధికారి అనారోగ్యంతో ఉన్న ప్రభుత్వ అధికారిని పెట్టుకుని పోలీసులు ఏ విధంగా ప్రజలను కాపాడదామని ఏ విధంగా ఆలోచించుకుంటున్నారు? ప్రభుత్వం ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి ప్రజలను కాపాడటానికి డబ్బులు తీసుకుంటున్నారా, లేకపోతే దొంగల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారా? ఒకవేళ జీతం తీసుకుంటున్నారు, దొంగల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, ప్రజలు మాత్రం ప్రజల ప్రాణాలు మాత్రం మాకు లెక్కలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు ఆ నైట్ అంతా వాళ్ళు నా కోసం తిరుగుతూనే ఉన్నారు, దొంగలు తిరుగుతున్నారని చెప్పి వాళ్ళ కారు నా ముందు నుంచి ఆ పోలీసు వెహికల్ ముందు నుంచి తిరుగుతున్నా కూడా నేను చెప్పినా కూడా పోలీసులు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. నా మీద దాడి చేసిన వ్యక్తి ఆల్రెడీ ఆ ఊళ్ళో అందరికీ పబ్లిక్గా తెలిసింది. నేను పోలీసులకి నెలకి 1 లక్ష ఇస్తున్నానని చెప్పేసి పబ్లిక్ అందరికీ చెప్తున్నాడు, ఊళ్ళో కూడా అందరూ ఇదే మాట అంటున్నారు. ఆయన ఒక రాజకీయ నాయకుడు అధికారం చూసుకుని ఆ రాజకీయ నాయకుడు ఉన్నాడు ఆయనక ఎవరు నన్ను ఏం చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఇచ్చేసి దుండగుని బిల్ ఇచ్చేసిన ఎస్ఐ కూడా ఇంతవరకు కేసు నాకైతే స్లిప్ అయితే ఇచ్చారు కానీ, ఇలాంటి స్లిప్ అయితే ఇచ్చారు కానీ ఎఫ్ఐఆర్ మాత్రం ఏమీ ఇవ్వలేదండి. కనీసం ఆ దుండగుని పిలిపించడం కానీ నా అతని దగ్గర నా ఫోన్ ఉందని చెప్పినా కూడా ఆ ఫోన్ కూడా నాకు ఇప్పించలేదు. నేను స్టేషన్లో కంప్లైంట్ పెట్టడానికి వెళ్తున్నాను, ఇది పెద్ద కేసు అవుతుందని తెలిసి ఆ దుండగుడు వేరే వాళ్ళ ద్వారా మా ఇంటికి ఆ ఫోన్ పంపించాడు. నేను లేని సమయం చూసి ఆ ఫోన్ ఆయన అక్కడికి పంపించాడు. కనీసం ఆ ఎస్ఐ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అక్కడ మా ఊళ్ళో ఈ దుండగుడు మాత్రం మా ఊరు అతనే, అతను రోజు ఊళ్ళో చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. నన్ను పట్టించిన అతన్ని ఆ కుటుంబ సభ్యులను పెట్టనని చెప్పేసి రోజు బెదిరిస్తున్నా కూడా ఇంతవరకు ఎస్ఐ అతని పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ రోజు డ్యూటీలో ఉండి పట్టుకోవాల్సిన హెడ్ కానిస్టేబుల్ బాధ్యత గల హెడ్ కానిస్టేబుల్ కానీ కానిస్టేబుల్ కానీ నేను ఫోన్ చేసి ఏసీపీ గారికి చెప్తే ఏసీపీ గారు కూడా దీని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. ఏసీపీ గారికి 13వ జరిగింది, 14వ తారీఖు రాత్రి నేను ఏసీపీ గారికి ఫోన్ చేసి సార్ పలానా నెంబర్ వెహికల్ పలానా కంపెనీ వెహికల్ అని చెప్పాను. టాటా కార్ అండి, అది జస్ట్ కారు, దానికి కనీసం వెనక నెంబర్ ప్లేట్ కూడా లేదండి. ముందు మాత్రం నెంబర్ ప్లేట్ పెట్టుకున్నాడు, అది కూడా ట్యాక్స్ ప్లేట్ అండి. ట్యాక్స్ ప్లేట్ ఉంది, వెనక నెంబర్ ప్లేట్ లేదు. ఆయన ఆర్టీ అధికారి దాని మీద స్పందించట్లేదు, ఆ కార్ ఎప్పటి నుంచో తిరుగుతా ఉంది, అన్ని ఊళ్ళు తిరుగుతానుంది, ఆర్టీ అధికారి స్పందించట్లేదు, ఇటు పోలీసులు పట్టించుకోవట్లేదు,
ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ప్రజలు కాపాడాల్సిన అధికారులే దొంగల డబ్బుల దగ్గర దొంగల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, జీతం తీసుకుంటున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు జీతం ఇవ్వాలి మేము? ప్రభుత్వం ఎందుకు ఉద్యోగం జీతం వేస్తుంది? అలాంటి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు కూర్చోబెట్టాలి? ఇప్పుడు ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేశారా లేదా? లేదండి, ఎస్ఐ గారు అసలు కనీసం మీ గొంతు నులిమారని చెప్పారు కదా. అవునండి, హాస్పిటల్ పంపించారు. హాస్పిటల్ పంపించారండి, హాస్పిటల్ సిప్ కూడా నా దగ్గర ఉందండి. పంపించారా? పంపించారు. హాస్పిటల్ దగ్గర చూపించి ఆయన ఖమ్మం హాస్పిటల్ కూడా రిఫర్ చేశారు. ఖమ్మం హాస్పిటల్ కి ఎవరు రిఫర్ చేశారు? డాక్టర్ గారు, ఏన్కూర్ ప్రాథమిక పాఠశాల ఉన్న డాక్టర్ గారు రిఫర్ చేశారు. ఇక్కడ హాస్పిటల్ జాయిన్ అయ్యారు? లేదండి, ఇక్కడికి నేను ఈ రోజు అసలు కనీసం ఆ కేసు గురించి చూపిస్తారని చెప్పేసి ఎన్ని రోజులు వెయిట్ చేయడం కానీ అసలు టాబ్లెట్స్ ఇచ్చారా? టాబ్లెట్స్ ఇచ్చాను, టాబ్లెట్స్ వాడుతున్నాను. అయినా ఈ దెబ్బలు ఇలానే ఉన్నాయండి, ఈరోజు ఒంటి మీద ఇలానే ఉన్నాయి. ఎట్లా కొట్టారు ఈ దెబ్బలు? నేను అక్కడ ఉండి పోలీస్ వెహికల్స్ పిలుస్తుంటే ఇలా ఇదే అండి, ఇక్కడ దెబ్బ తగిలింది, తర్వాత ఇక్కడ తగిలింది. ఎంత చేతితో కొట్టారా? కర్ర తీసుకొచ్చారండి, పెద్ద కర్ర తీసుకొచ్చారు. వేదర్ కర్ర, చాలా పెద్ద కర్ర తీసుకొని వచ్చారు. అక్కడ నన్ను కొట్టేటప్పుడు అక్కడ కళ్యాణ మండపంలో సెక్యూరిటీ భార్య భర్త ఉన్నారు. వాళ్ళు ఏమని కెమెరా ఇప్పుడు ఈ దొరికిన బియ్యం ఎక్కడైతే దొంగలు దొంగ బియ్యం సరఫరా చేస్తున్నారు పలాన దగ్గర అని చెప్పి నువ్వు చెప్పావో, అక్కడ పోలీసులు వస్తే అక్కడ బియ్యం దొరికినాయా? దొరికాయండి, 41 బస్తాలు దొరికాయి బియ్యం. బస్తాలు 41 బస్తాలు దొరికాయి. తెల్లారి మళ్ళీ సోషల్ మీడియా అక్కడ పోతే ఇంకా కొన్ని బస్తాలు కనపడ్డాయి. ఆ గుట్టలలో బియ్యం బస్తాలు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళకి, ఎందుకంటే ఎత్తుకెళ్ళటం చేత కాక ఆ బియ్యం బస్తాలు అక్కడే వదిలేసి వెళ్ళి. ఈ సంఘటన అంతా మొత్తం ఎక్కడ జరిగింది? గార్లవుడ్డు గ్రామంలో గుట్టల మధ్యలో అండి, నరసింహస్వామి గుట్ట మధ్యలో. అక్కడ దగ్గర లక్ష్మీ నరసింహ స్టోన్ క్రషర్ కంకరమిల్లు కూడా ఉంది అండి, ఆ కంకరమిల్లు పక్కన జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి కూడా దాన్ని చూపి ఎట్లా పోతున్నా ఆయన కూడా భయపడ్డాడు. అయితే ఈ జిల్లా కలెక్టర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు, యువ కలెక్టర్ గారు విపి గౌతమ్ గారు ఇప్పటికైనా స్పందించండి అయ్యా. మీరు అక్కడే కంకరమిల్లు అన్నాడు ఈ బాబు, ఆ కంకరమిల్లు కూడా కుంభకోణమే కదా? కుంభకోణమే, అక్కడే కంకరమిల్లు వల్ల ధూళి దుమ్ము వల్ల మా పంటలన్నీ ఆగమైపోతున్నాయి. కాంట్రాక్టర్ ఎకరం 2 ఎకరాలకు పర్మిషన్ తీసుకుని 10 ఎకరాలతో అవుతున్నారని ఆ రైతు మా దగ్గరకు వస్తే మేము స్పందించి అక్కడ పోతామని చెప్పి తెలియజేసిన వెంటనే ఏం జరిగిందో తెలియదు, వాళ్ళని మళ్ళీ కామ్ చేసేసారు. అంటే అక్కడ వాళ్ళు రైతులు బెదిరించారా, లేదంటే ఆ రైతుల తరఫున ఎవరైనా పైరు చేస్తే వాళ్ళని కొని? మీ మీద నేను ఖచ్చితంగా శ్రీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తా. కమిషనర్ గారు చాలా పట్టుదల, ఇటువంటి విషయాల్లో చాలా సిన్సియర్ గా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఖమ్మం సిపి గారికి ఫిర్యాదు చేస్తాను, డీసీపీ గారికి ఫిర్యాదు చేస్తాను. మీ సర్వీస్ మొత్తంలో ఖచ్చితంగా ఈ మచ్చ ఎప్పటికి పోని విధంగా మా తెలంగాణ జనవేదిక, సమాచారపు ప్రచార వేదిక ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం. ఎందుకు అంటే చిన్న చిన్న పొరపాట్లు, ఏ డ్యూటీ చేసే వాళ్ళకైనా పొరపాటు జరిగితే దాన్ని మేము పెద్దగా పట్టించుకోం. కానీ ఒక అర్ధరాత్రి గుట్టల్లో లారీలకు లారీలు, ఎన్ని లారీలు ఆ రోజు పోయింది? ఒక లారీ ఉందండి, అక్కడ 3 వేరే టాటా బొలెరో వెహికల్స్ కూడా వెహికల్స్ ఉన్నాయి. అంతకుముందు 2 లారీలు పోయినాయి అని అన్నారు మీరు. ఏదేమైనా లారీలకు వచ్చి అక్కడ నుంచి గవర్నమెంట్ బియ్యం, అంటే ఎఫ్సీఐ గోడౌన్ నుంచి ముద్దరేసిన రసీదున్న బస్తాలు అక్కడికి ఎట్లొచ్చినాయి, అక్కడ నుంచి ఎట్లా తరలిపోతున్నాయి, ఎక్కడ తరలిపోతున్నాయి, మీరు ఎక్కడ నిద్రపోతున్నారు? ఈ బాబు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. అంటే అర్ధరాత్రి ఒక అమ్మాయిని ఎవరైనా రేప్ చేస్తుంటే, మానభంగం చేస్తుంటే మీ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంటే అదే ఫోన్ అమ్మాయిలో అబ్బాయిలో మీకు తెలియదు కదా. ఒకవేళ కాల్ 2 కాలర్ లో చూసినా కూడా స్పందించాలి కదా. కానీ ఈయన గారు మళ్ళీ ఏసీపీ గారికి ఫోన్ చేస్తే మీ పై ఆఫీసర్ ఆయన స్పందించారు, ఆయన మీకు ఫోన్ చేస్తే అప్పుడు ఈ బాబుతో మాట్లాడారు. అదే సెల్ ఫోన్ లేకపోతే సెల్ ఫోన్ వాళ్ళు గుంజుకున్న తర్వాత ఆ కళ్యాణ మండపంలో ఏం జరిగింది, అక్కడ వాళ్ళు ఎందుకు బెదిరిపోయి మాకేం తెలియదు అంటున్నారు, నీకు పెట్రోలింగ్ లో ఎవరిని పంపించాలి, ఎవరైనా దొంగతనం చేసేవాళ్ళు కంటపడితే ఆ జీపు నడుస్తున్న ఆ కారు నడుస్తున్న దునికి ఉరికిపోయి వాళ్ళు పట్టుకునేటట్టు ఉండాలి కదా. మోకాలు నొప్పుల వాళ్ళని, గోడ దోగలేని వాళ్ళని ముసలి పంపిస్తారా? మీరు బిర్రుగా శబ్దం వేసుకొని ఏసీ వేసుకొని ఆఫీసులో పడుకుంటారా? అర్ధరాత్రినా అపరాత్రినా 24 గంటలు క్షణం జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ వచ్చింది కదా, ఫోన్ స్పందించాలి కదా ఎస్ఐ గారు. అంటే ఇట్లా జాగ్రత్త, వీడు ఎక్కడ దొరుకుతారో, వీడు పోయింది ఏకన్నా వీడి మీద ఒక్కోస్ పెడదామని చూస్తున్నారా? ఈ ఇంటికి ఆయన ఎంత దూరం, ఆ ఇంటికి వీళ్ళు ఎంత దూరం? మీరు సక్రమంగా చట్టాన్ని వినియోగించండి. అక్రమ కేసులు మీరు పెడితే మీరు సక్రమ కేసులు పెట్టి మీ పని ఎట్లా చూడాలో మాకు బాగా తెలుసు. ఈ మధ్య నా మీద కూడా రాజకీయ ఒత్తిడి మేరకు ఒక పోలీసు వారు కేసు పెట్టారు, వారికి తెలుసు విషయం. కాబట్టి ఏన్పూర్ ఎస్ఐ గారు వెంటనే తక్షణమే ఈ బాబు నువ్వు హాస్పిటల్ పంపించి అక్కడ నుంచి ఇంకోసారి రిఫర్ చేస్తే నీకు ఎక్కడ దెబ్బలు ఉన్నాయంటావా? మీ అనుగోడ కానీ
మీ ఇంట్లోనే ఏదో దెబ్బలు తగిలి అనుకోండి, మీకు వారం రోజుల తర్వాత తీసుకపోతే పిడిగుత్తులు గుద్దితే తర్వాత కనపడతాయా? పోలీస్ డ్యూటీ చేస్తున్నారా, దొంగల డ్యూటీ చేస్తున్నారా? అంటే వాడు ఆ దొంగ వాళ్ళు మేము పోలీసులకు డబ్బులు ఇస్తున్నామనే ధైర్యంతో కదా ఇతన్ని కర్ర తీసుకొని కొట్టింది. కళ్యాణ మండపంలో దాక్కోవడానికి పోతే అక్కడ దుమికి కొట్టారంటే ఎంత ధైర్యం? మీరు దొంగల పరిపాలన చేస్తున్నారా ఎస్ఐ గారు? చట్ట పరిపాలన చేస్తున్నారా? అంటే మీ పోలీస్ స్టేషన్ వ్యవహార తీరు ఎట్లున్నదో తెలుస్తుంది. ఇప్పటికైనా ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేయాలి, దాని మీద షార్ట్ షీట్ పర్ఫెక్ట్ చేయాలి. ఆ దొంగ ఎవరైనా తల్ల బాబు తల్లాల్లో కూడా వాడి మీద కేసు అయిందా? తల్లాల్లో కూడా పట్టుకున్నారు, 2 నెలల క్రితం పట్టుకున్నారు. పట్టుకున్నారు అంటే వాడికి దొంగలకి ఇబ్బంది ఏముంది? పట్టవారి పట్టేలు పక్కనుంటే ఎట్టగొడకో కొట్టడం అన్నట్టుగా ఈ జిల్లా కలెక్టర్ గారి పరిపాలన ఉంది, సిపి గారి పరిపాలన బాగానే ఉంది. కానీ ఇవన్నీ సిపి గారి దృష్టికి పోవు కదా, పోలీసు వాళ్ళ మీద కేసు పెడితే మన మీద ఏమవుతో అని అనుకుంటారు. కాబట్టి ఎస్ఐ గారి మీద సిపి గారికి. యూట్యూబ్ ఛానల్ బీమ్యాప్ ఇండియా, బుద్ధిజం, మార్క్సిజం, అంబేద్కరిజం, పూలే పెరియారిజం. మా యూట్యూబ్ ఛానల్ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుంది, అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మా యూట్యూబ్ ఛానల్ మీద కూడా చాలామంది కోపం ఉంది, కోపం ఉండి ఏదైనా చేస్తే బాగానే చూస్తున్నారు. ఏం చేసినా ఇంకో పేరుతో వస్తాం, పలుకురాళ్ళని బొందబెడితే మురిగిపోవు కదా, అందుకనే ఒక పేరుతో మారిస్తే ఇంకో పేరుతో వస్తాం. ఇదంతా సమస్య పోవాలంటే మీ అక్రమ చర్యలు నేర చర్యలు పోవాలి తప్ప మా మీద కోపం ఉంటే కావు. కాబట్టి మా యొక్క యూట్యూబ్ ఛానల్ బీమే యూట్యూబ్ ఛానల్ని ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని కోరుతున్నాం. మా ఫోన్ నెంబర్ 8985847634. నమస్తే.